నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, అనుకోరాదండి మా బాబు గురించి చెప్పుకోవాలి. మీ పేరు చెప్పండి. హలో. మా పాప డేట్ ఆఫ్ బర్త్ అండి జూలై 8, 1989. జూలై 8, 1989. అంటే మీ పాప గురించి తెలుసుకోవాలని మీరు కాల్ చేశారా అండి? ఏంటండి? మీ పాప గురించి తెలుసుకోవాలని మీరు కాల్ చేశారు. समस्या जन्म नक्षत्र प्रकार पूर्वा पलुगुनि अंटे बुब्बा नक्षत्र मूडव पादं सिंह राशि శనివారం నాడు జన్మించారమ్మా, అవునా? అవునండి. ఏ జాతకులైనా సరే సింహ రాశిలో గాని వృషభ రాశిలో పుట్టిన వాళ్ళను యోగ జాతకులుగా చెప్పవచ్చమ్మా. ఎందుకంటే ఏ రాశిలో పుట్టినా వారికి జాతక రీత్యా అనేక రకాల దోషాలకు వాటికి ప్రత్యామ్నాయంగా ఏదైనా చేస్తేనే పరిహారాలు లభిస్తాయి. కానీ మేష రాశి వృషభ రాశిలో గాని లేదా ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారికి జన్మ జాతక రీత్యా ఏ దోషాలున్నా కూడా సంపూర్ణంగా వర్తించవు. దైవబలంతో వారు ఆరాధించే దైవాన్ని బట్టి అనేక రకాల సమస్యల నుంచి బయటపడడానికి చక్కని అవకాశం ఉంటుంది. ఈ యొక్క సింహరాశిలో పుబ్బా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు 1, 3 పాదాల్లో పుట్టిన వాళ్ళు విశేషమైన జీవితాన్ని పొందుతారమ్మా. 2, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ మంచి జీవితంలో స్థిరపడే యోగ్యత లభిస్తుంది. వీరి జాతకంలో కూడా ఈ పాప జాతకంలో జన్మలగ్నాత్తు వేయస్థానంలో చంద్రుడు మరియు కేతు గ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఆరోగ్య రీత్యా కానీ మానసికంగా కానీ ఈ పాప ఎక్కువగా ఆలోచిస్తూ కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందమ్మా. జాతక ప్రకారం అయితే చాలా మంచి యోగ జాతకురాలు, అయినప్పటికీ స్థాన చలనంలో మాత్రమే గొప్ప జీవితాన్ని పొందే యోగ్యత ఉంది. కాబట్టి అది చదువు ద్వారా ఉద్యోగంగా మారినప్పుడు లేదా కళ్యాణమైన తర్వాత అత్తగారింటికి మారే సమయంలో మాత్రమే ఈ పాప గొప్ప జీవితాన్ని పొందే యోగ్యత ఉంది. ప్రస్తుత కాలంలో జాతక రీత్యా 2024 జనవరి నుంచి రాహుమహర్దశలో శని యొక్క అంతర్భుక్తి జరుగుతుందమ్మా. ఈ పాపకి ఇప్పుడు స్థానచలనం జరిగే అవకాశం ఉంది. స్థానచలనం అనేది కళ్యాణం ద్వారా జరగవచ్చు, ప్రత్యేకంగా ఉద్యోగ రీత్యా జరగడానికి అవకాశం ఉంది. కళ్యాణానికి ముందు ఏదైనా ఒక సంబంధం అనుకోవడం, క్యాన్సిల్ అవ్వడం, ఆ తర్వాత మాత్రమే కళ్యాణం నిర్ణయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. మీకేదన్నా పర్సనల్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కింద స్క్రోల్తున్న నా నెంబర్కు కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి అమ్మా. ప్రస్తుతం రాహుగ్రహ రాహుమహర్దశ జరుగుతుంది కాబట్టి రాహుగ్రహానికి ప్రతిది దేవతగా దుర్గాదేవిని ఆరాధించాలి. ప్రతి శనివారం నాడు దుర్గాదేవి ఆలయంలో రాహుకాల సమయం ఉదయం 9 నుంచి 10:30 ప్రాంతంలో దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి ఎదురుగా ఆవు నెత్తితో వెలిగించిన దీపాన్ని వెలిగించాలి. అది నిమ్మకాయని సగాని కోసి వెనక్కని అందులో నిమ్మడొప్పలలో ఈ యొక్క దీపారాధన చేయాలి. ఈ యొక్క దీపారాధనను రాహుకాల దీపం అంటారు. ఇలా 18 వారాలు చేయాలమ్మా. మొదటి 3 వారాల లోపలే కళ్యాణానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం లభిస్తుంది. ఆ అనుకూలమైన సంబంధం కూడా ఆ పాప వైవాహ జీవితానికి చాలా యోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసిన